ఏపీలో 8,46,000కు చేరిన కరోనా కేసులు కొత్తగా 1836 మందికి కోవిడ్ నిర్ధారణ 24 గంటల్లో కోవిడ్ చికిత్స పొందుతూ 12 మంది మృతి తెలంగాణలో 2,52,455కు చేరిన కోవిడ్ కేసులు కొత్తగా 1267 కేసులు రాష్ట్రంలో ప్రస్తుతం 18,581 యాక్టివ్ కేసులు వచ్చే వారం ఢిల్లీకి విజయశాంతి బీజేపీ పెద్దల్ని కలిసి పార్టీలో చేరే అవకాశం విజయనగరంలో అఖిలపక్షం ఆందోళనలు సేవ్ మాన్సాస్ ట్రస్ట్ పేరుతో నిరసనలు దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న గుస్సాడి టోపీతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే కర్నూలు జిల్లా నంద్యాలలో రెచ్చిపోతున్న దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా చోరీలు ఎస్సీఓ దేశాలు పరస్పరం గౌరవించుకోవాలి తంపులొద్దని పాక్ చైనాలకు చురకలంటించిన ప్రధాని మోడీ జవాన్ల రక్షణకు భారీ విరాళమిచ్చిన మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ తన బంగారాన్ని సాయుధ దళాల నిధికి ఇచ్చిన నిషిగంధ మొగల్ మైసూరు పెళ్లి వేడుకలో విషాదం బోట్ బోల్తాపడటంతో కాబోయే జంట మృతి వెడ్డింగ్ ఫోటోషూట్ ప్రయత్నంలో దుర్ఘటన టర్కీలో కార్మికుడు చేసిన పనికి కంపెనీ సీజ్ డైరీలో పాల టబ్బులో స్నానం చేస్తూ టిక్టాక్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గులాబీ రంగులోకి మారిన నది నదిని విషతుల్యం చేసిన కాలుష్య కారకాలు రష్యాలోని ఇస్కిటింకాలో ఘటన